హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన మూడు ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఖచ్చితంగా వాట్సాప్ యూస్ చేసే వారికి ఈ మూడు ఫీచర్స్ చాలా ఉపయోగపడతాయి. సో వీలంత వరకు అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఇందులో మొట్టమొదటి ఫీచర్ వచ్చేసి, నార్మల్గా మీరు వాట్సాప్లో చాలామంది మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని గ్రూప్స్లలో యాడ్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఇక నుంచి అంటే ఈ అప్డేట్ తర్వాత మీ పర్మిషన్ లేకుండా ఎవరు కూడా వేరే గ్రూప్లలో మిమ్మల్ని జాయిన్ చేసుకోలేరు. ఎందుకంటే మీరు టోటల్గా మీ వాట్సాప్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ప్రైవసీ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు కింద గ్రూప్స్ అనే ఒక ఆప్షన్ కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మూడు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో మీరు కనుక ఎవ్రీవన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ పర్మిషన్ లేకుండా మీ నెంబర్ని వాళ్ళు గ్రూప్స్లలో జాయిన్ చేసుకుంటూ ఉంటారు, అంటే యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఒకవేళ మీరు మై కాంటాక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్లో సేవ్ అయి ఉన్న నెంబర్స్ మాత్రమే మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని గ్రూప్స్లలో యాడ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఒకవేళ మీరు నో బడీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డన్ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, సో ఎగ్జాంపుల్ కోసం నేను ఇంకొక మొబైల్లో ఒక చిన్న గ్రూప్ అనేది క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి ఈ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని, సో చూడొచ్చు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో నెంబర్ సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ నుంచి గ్రీన్ మార్క్ మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ నేను గ్రూప్ నేమ్ అనేది క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో చూడొచ్చు, కుడ్ నాట్ యాడ్ రజాక్ అనే పేరు వచ్చింది, యూ క్యాన్ ఇన్వైట్ దెమ్ ప్రైవేట్లీ టు జాయిన్ దిస్ గ్రూప్ అని ఇక్కడ మనకు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మనం నోబడీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు మనకు పర్సనల్గా మెసేజ్ చేసి నేను గ్రూప్లో జాయిన్ చేసుకుంటున్నాను, సో పర్మిషన్ ఇవ్వు అని మనకు ఒక మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మై కాంటాక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్లో సేవ్ అయి ఉన్న ప్రతి కాంటాక్ట్ మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని గ్రూప్స్లో జాయిన్ చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరివన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక చెప్పనక్కర్లేదు, మీ పర్మిషన్ లేకుండా ప్రతి ఒక్కరు మిమ్మల్ని గ్రూప్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్తారు. సో నాకు తెలిసినంతవరకు మీరు నోబడీ మీద క్లిక్ చేసి డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే ఎవరైనా సరే మనకు తెలియని వాళ్ళు ఎవరైనా గ్రూప్స్లో యాడ్ చేసుకోవాలి అనుకుంటే మనకు పర్సనల్గా మెసేజ్ చేయాల్సి ఉంటుంది. సో నాకు తెలిసినంతవరకు వాట్సాప్ యూస్ చేసే వారికి ఇది ఒక మంచి ఫీచర్ అని అనుకుంటున్నాను. ఇక వాట్సాప్లో వచ్చిన సెకండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి వాయిస్ మెసేజెస్కి సంబంధించి. నార్మల్గా మనం ఎవరిదైనా సరే వాయిస్ మెసేజ్ చదివామనుకోండి, సో అక్కడ క్లిక్ చేయాలి, తర్వాత మనం వాళ్ళ వాయిస్ మెసేజెస్ అనేది వింటూ ఉండాలి. కానీ ఇప్పుడు మనకు ఇలా కాదు, ఈ అప్డేట్ తర్వాత ఏమవుతుందంటే ఎక్కువ వాయిస్ మెసేజ్ వచ్చాయనుకోండి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో చూడొచ్చు, మనం నెక్స్ట్ వాయిస్ మెసేజ్ దగ్గర క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే మనకు షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఇలాగా. సో ఇలా అయితే వీళ్ళు ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేశారు, ఎక్కువగా వాయిస్ మెసేజ్ చదువుతూ ఉంటారు కదా, సో వాళ్ళకు ఈ ఫీచర్ నిజంగా చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువగా వాయిస్ మెసేజ్ వస్తూ ఉంటే మాటి మాటికి వన్ బై వన్ క్లిక్ చేయకుండా ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక తర్వాత వాట్సాప్లో యాడ్ అయిన ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే ఫార్వర్డ్ మెసేజ్కి సంబంధించి. నార్మల్గా మీకు చాలా రకాల ఫార్వర్డ్ మెసేజ్ అనేవి మీ ఫ్రెండ్స్ మీకు సెండ్ చేస్తూ ఉంటారు. సో అటువంటప్పుడు ఈ మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వర్డ్ అయ్యింది అనేది మనం ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చు ఈ అప్డేట్ తర్వాత. సో దీనికోసం మనం చేయాల్సింది ఆ మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయాలి. టాప్లో మీకు ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఫార్వర్డెడ్ వన్ టైం అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఈ మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వర్డ్ అవుతుందో సో దానికి సంబంధించిన కౌంట్ ఇప్పుడు మనకు బాటంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాగైతే మనం ఫార్వర్డ్ మెసేజెస్ని చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఎంతమందికి ఫార్వర్డ్ అయ్యింది అని. అయితే ఈ వీడియోలో చెప్పిన ఈ మూడు ఫీచర్స్లో మీకు చాలా యూజ్ అయిన ఫీచర్ ఏంటో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఈ వీడియో ద్వారా నేను వాట్సాప్లో కొత్తగా వచ్చిన మూడు ఫీచర్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.